ఐబీపీఎస్ క్లర్క్ క్వశ్చన్ నెంబర్ థర్టీ వన్ క్యాస్లెట్ కనపడుతుంది ఎగ్జామ్ లో నిజంగా స్టార్ట్ చేసినప్పుడు క్యాస్లెట్ కనపడితే స్కిప్ చేసేయండి ఎందుకంటే కొంచెం టైం పడుతుంది ఒక్కోసారి రాకపోవటానికి కూడా అవకాశాలు ఉన్నాయి కానీ ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్ కాబట్టి ఈ సీక్వెన్స్ లోనే చేసేద్దాము స్టడీ ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ కేర్ఫుల్ అండ్ ఆన్సర్ ద గివెన్ క్వశ్చన్స్ ద గివెన్ డేటా ఈజ్ రిగార్డింగ్ ద నంబర్ ఆఫ్ రిగార్డింగ్ ద గ్రేడ్ ఏ గ్రేడ్ బి ఎంప్లాయీస్ ఇన్ త్రీ కంపెనీస్ ఎక్స్ వై సైడ్ కంపెనీ ఎక్స్ నెంబర్ ఆఫ్ గ్రేట్ ఏ ఎంప్లాయిస్ ఆర్ హండ్రెడ్ అండ్ రెస్పెక్టివ్ రేషియో బిట్వీన్ నెంబర్ ఆఫ్ గ్రేడ్ ఏ ఎంప్లాయిస్ అండ్ బి ఎంప్లాయిస్ ఫైవ్ సెవెన్ నెంబర్ ఆఫ్ గ్రేడ్ ఏ ఎంప్లాయిస్ ఆర్ ట్వైస్ ద ఎంప్లాయిస్ ఆఫ్ కంపెనీ ఎక్స్ నెంబర్ ఆఫ్ గ్రేడ్ బి గ్రేట్ ఆర్ హండ్రెడ్ లెస్ దన్ టోటల్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయిస్ ఆఫ్ గ్రేడ్ ఏ గ్రేడ్ బి ఇన్ కంపెనీ ఇక్కడ నాకు కొంత క్లారిటీ వచ్చింది ఎక్స్ వైజెడ్ అని ఇటు ట్వంటీ మూడు కంపెనీలు గ్రేడ్ఏ గ్రేట్ బి టోటల్ సో దానికి టేబుల్ ఫామ్ చేసేసుకుంటాను ఎక్స్ వై జెడ్ గ్రేడ్ ఏ Grade B and total. So a table form JSK paragraph C answer Paragraph 1 Company X. Number of grade A employees are 100. Grade A employees in Company X are 100. And the respective ratio between number of grade A employees and grade B employees is 5 to 7. So 5 parts are 100, a, 1 part to 20, 7 parts 140. Then this will be 240. Total comes to 240.

నెక్స్ట్ అండ్ నంబర్ ఆఫ్ గ్రేట్ బీ ఎంప్లాయిస్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ లెస్ దాన్ నంబర్ ఆఫ్ గ్రేడ్ ఏ ఎంప్లాయి సేమ్ కంపెనీ సో అంటే ఇక్కడ కన్నా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ తక్కువ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అంటే ఎంత వన్ ఫోర్త్ వన్ ఫోర్త్ ఈస్ సిక్స్టీ సిక్స్టీ తక్కువ అంటే ఎంత వస్తుంది వన్ ఎయిటీ వస్తుంది వన్ ఎయిటీ వచ్చేది ఫోర్ ట్వంటీ ఇందాక ఇక్కడ ఆగిపోయింది దీంతో లింక్ అయ్యింది అనుకున్నాం కాబట్టి మళ్ళీ అక్కడికి వెళ్దాము నంబర్ ఆఫ్ గ్రేట్ బి ఎంప్లాయీస్ ఆర్ టూ హండ్రెడ్ లెస్ దాన్ టోటల్ నంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ గ్రేడ్ ఏ గ్రేట్ బి ఇన్ జెడ్

గ్రేడ్ ఏ గ్రేడ్ బి ఎంప్లాయీస్ ఇన్ మళ్ళొకసారి చూద్దాము థర్టీ పర్సెంట్ ఆఫ్ ది టోటల్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఇన్ గ్రేడ్ ఏ అండ్ గ్రేట్ బి ఇన్ కంపెనీ ఎక్స్ అండ్ కంపెనీ వై అంటే వీళ్ళు 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 వాళ్ళల్లో థర్టీ పర్సెంట్ ఫీమేల్ అంట సో వాళ్ళల్లో అంటే టోటల్లోనే కదా టోటల్ ఎంత ఉంది సిక్స్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ సిక్స్ సిక్స్టీలో థర్టీ పర్సెంట్ అంటే అది వన్ నైంటీ ఎయిట్ వస్తుంది నెక్స్ట్

ఫోర్ సిక్స్టీ వస్తుంది అండ్ ఫోర్ సిక్స్టీ టూ అవుతుంది నెక్స్ట్ సో తర్వాత జడ్ లో జడ్ లో ఎంతమంది ఉన్నారు ఫోర్ ట్వంటీ ఫోర్ ట్వంటీ లో మేల్ ఎంత ఉన్నారు ఫార్టీ పర్సెంట్ ఉన్నారు వన్ సిక్స్టీ ఎయిట్ సో ఈ రెండు యాడ్ చేసాం అనుకోండి జీరో ట్వెల్వ్ థర్టీన్ సిక్స్ థర్టీ ఎన్ని కంపెనీలు త్రీ కంపెనీస్ యావరేజ్ అడిగాడు కాబట్టి ఆన్సర్ ఈస్ గోయింగ్ టు బి టూ హండ్రెడ్ అండ్ టెన్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ థర్టీ త్రీ వడ్ ఇది రెస్పెక్టివ్ రేషియా బిట్వీన్ టోటల్ నెంబర్ ఆఫ్ గ్రేట్ఏ ఎంప్లాయీస్ ఇన్ కంపెనీ ఎక్స్ అండ్ జెట్ టుగెదర్ అండ్ గ్రేట్ బి ఎంప్లాయిస్ ఇన్ వైఎస్ జెట్ టుగెదర్ ఏ ఎంప్లాయిస్ ఎక్స్ లోను జడ్ లోను అంట ఎంత వచ్చారు త్రీ ఫార్టీ త్రీ ఫార్టీ రాగాని ఇది ఆన్సర్ గ్యారెంటీ కావదు ఇది ఆన్సర్ అవ్వదు ఇది ఆన్సర్ అవ్వదు ఎందుకంటే త్రీ ఫార్టీలో ఎయిటీన్ లేదు ఎయిటీన్ లేదు ఫిఫ్టీన్ లేదు అంటే సెవెంటీన్ ఇస్ టూ ట్వంటీ వన్ అన్ అవ్వాలి సెవెంటీన్ ఇస్ టు ట్వంటీ అన్ అవ్వాలి ఇది అవ్వాలంటే తర్వాత వచ్చే నంబర్ లో సెవెన్ ఉండాలి నెక్స్ట్ గ్రేడ్ బి ఇన్ వైఎండ్ జడ్ వైఎండ్ జడ్ లో ఎంతమంది ఉన్నారు వైఎ వైఎన్ జడ్ లోకి వచ్చేటప్పటికి వైజాగ్ లో గ్రేడ్ బి ఎంప్లాయీస్ టూ ట్వంటీ ను వన్ ఎయిటీ టూ ట్వంటీ వన్ ఎయిటీ అంటే ఎంత వస్తుంది ఫోర్ హండ్రెడ్ వస్తుంది ఫోర్ హండ్రెడ్ లో సెవెన్ లేదు కాబట్టి ఇది ఆన్సర్ కాదు దాని ఆన్సర్ ఈస్ గోయింగ్ టువెంటీన్ ఇస్ టు ట్వంటీ క్వశ్చన్ నెంబర్ థర్టీ ఫోర్ ఇఫ్ ద మంత్లీ శాలరీ ఆఫ్ ఈచ్ గ్రేడ్ ఏ ఎంప్లాయీ ఇన్ కంపెనీ ఎక్స్ ఈజ్ సిక్స్టీ థౌసండ్

ప్లస్ ఈచ్ గ్రేట్ బి ఎంప్లాయీ సేమ్ కంపెనీస్ ఫార్టీ ఎయిట్ థౌసండ్ సేమ్ కంపెనీలో గ్రేట్ బి ఎంప్లాయిస్ ఎంత మంది ఉన్నారు అంటే వన్ ఫార్టీ ఉన్నారు సో వన్ ఫార్టీ ఇంటూ ఫార్టీ ఎయిట్ థౌసండ్ సో ఇప్పుడు ఇంతవరకు కామన్ తీసేసాం అనుకోండి ఫోర్ జీరోస్ వరకు కామన్ తీసేసాం అనుకోండి కామన్ తీసేస్తే మనకి మిగిలినటువంటి నంబర్లకి యూనిట్స్ ప్లేస్ ఏమొస్తుందో చూద్దాము ఎయిట్ ఇంటూ ఫోర్ టూ జీరో ఇంటూ సిక్స్ జీరో వస్తుంది అంటే చివరిలో టూ వస్తుంది అంటే చివరిలో టూ ఉన్నటువంటిదే మన ఆన్సర్ అవుతుంది ఆన్సర్ గోయింగ్ బి అది ల్యాక్స్ వస్తుందా క్రోర్స్ వస్తుందో చూడక్కర్లేదు ఎందుకంటే ల్యాక్సే వస్తుంది ఎందుకంటే పాయింట్ టూతో తో ఉన్నటువంటి ఆన్సర్ అది ఒకటే కాబట్టి అది ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ థర్టీ ఫైవ్ రైట్ ప్రాబ్లంలో యూనిట్స్ ప్లేస్లు రెండు డిఫర్ అయినాయి కాబట్టి ప్రాబ్లమ్ యూనిట్స్ ప్లేస్ ఏమైనా వస్తుందేమో చూద్దాము సో డివైడెడ్ బై ఫైవ్ అంటే దిస్ విల్ బి ఫైవ్ మైనస్ ఎయిట్ మైనస్ ఫైవ్ అంటే మైనస్ త్రీ ఫోర్ ప్లస్ వన్ ఫైవ్ ఫైవ్ మైనస్ త్రీ దూ సో టూ తో బ్యాడ్ లక్ రెండు ఆన్సర్లు ఉన్నాయి కాబట్టి ప్రాబ్లం క్యాలిక్యులేట్ చేయాల్సి వస్తుంది నైన్ సిక్స్టీ వన్ ప్లస్ ఫోర్ నైన్ సిక్స్టీ ఫైవ్ నెక్స్ట్ నైన్ థర్టీ త్రీ దీంట్లోంచి తీసేస్తే సిక్స్టీ టూ ఎయిట్ పరిస్థితుల్లో రాదు ఆన్సర్ ఈస్ గోయింగ్ టు సిక్స్ సో ఇక్కడ అడిగింది క్వశ్చన్ మార్క్ స్క్వేర్ ఇక్కడ ఉన్న ఆన్సర్లు అన్ని యూనిట్స్ ప్లేస్ లు డిఫరైన్ కాబట్టి యూనిట్స్ ప్లేస్ తో ప్రాబ్లం కంప్లీట్ అయిపోతుంది ఇది ఎంత వస్తుంది మైనస్ ఫోర్ వస్తుంది ఇది ఎంత వస్తుంది మైనస్ సిక్స్ వస్తుంది అంటే ఇక్కడికి మైనస్ జీరో జీరో మైనస్ వన్ మైనస్ వన్ అవుతుంది ఇక్కడ వరకు తీసుకుంటే మైనస్ వన్ ప్లస్ ఫైవ్ అంటే ఫోర్ వస్తుంది కింద ఉన్న ఆన్సర్లో ఏ ఆన్సర్ ని స్క్వేర్ చేస్తే ఫోర్ వస్తుంది దీనికి రాదు దీనికి వస్తుంది దీనికి రాదు దీనికి రాదు దీనికి రాదు ఆన్సర్ ఈస్ గోయింగ్ బి ట్వంటీ టూ క్వశ్చన్ నెంబర్ థర్టీ సెవెన్ సో ఫార్టీ ఎయిట్ డివైడెడ్ బై హాఫ్ అంటే నైన్టీ సిక్స్ నైన్టీ సిక్స్ ఈ నైన్టీ సిక్స్ క్యాన్సిల్ అయిపోయింది నెక్స్ట్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ సెవెన్ ఇంటూ హాఫ్ అంటే థర్టీన్ పాయింట్ ఫైవ్

యూనిట్స్ ప్లేస్లు చూస్తే మూడు ఫైవ్లు ఉన్నాయి రెండు జీరోలు ఉన్నాయి అంటే ప్రాబ్లమ్ నెక్స్ట్ డిజిట్ వరకు డెఫినెట్ గా డ్రాగ్ అవుతుంది సో థర్టీ ఫైవ్ దీంట్లో థర్టీ టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది ఇక్కడ థర్టీ వచ్చింది ప్లస్ జీరో ఫోర్టీన్ మల్టీప్లై చేస్తున్నాము ఫోర్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ త్రీ అంటే త్రీ సెవెన్ సెవెన్ జీరో వచ్చింది త్రీ సెవెన్ సెవెన్ జీరో వచ్చింది డివైడెడ్ బై థర్టీన్ అంటే డెఫినెట్ గా యూనిట్ ప్లస్ లో జీరో వస్తుంది అంటే ఇది కానీ ఇది కానీ ఆన్సర్ అవ్వాలి త్రీ సెవెన్ అవ్వాలంటే త్రీకి రాదు ఆన్సర్ ఈస్ గోయింగ్ టు బి నైన్టీ క్వశ్చన్ నెంబర్ ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ టూ థౌసండ్ నైన్ హండ్రెడ్ అంటే ఫోర్టీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ వస్తుంది ఫోర్టీన్ ఫిఫ్టీ నెక్స్ట్ దీన్ని వన్ ఎయిటీ మల్టీప్లైడ్ బై ఫిఫ్టీ వన్ బై టూ కింద రాసుకుంటా టూ దాంట్లో నైన్టీ టైమ్స్ మల్టీప్లై చేస్తే నైన్ నైన్ ఫైవ్ ఫార్టీ ఫైవ్ సో జీరో ఫోర్ రావాలి జీరో ఫోర్ తో ఒకటే ఆన్సర్ ఉంది అదే ఆన్సర్ అవుతుంది క్వశ్చన్ నెంబర్ ఫోర్టీ వన్ సో ఫిఫ్టీన్ ప్లస్ ఫైవ్ అంటే ట్వంటీ మైనస్ వన్ సెవెంటీ టూ ఇంటూ ఫిఫ్టీన్ డివైడెడ్ బై ట్వంటీ ఫైవ్ ఫైవ్ త్రీ టైమ్స్ ఫైవ్ ఫైవ్ టైమ్స్ ఇక్కడ నేను ఇంటూ టూ బై టూ రాసుకుంటున్నాను ఎందుకు రాసుకుంటున్నాను అంటే డెస్మల్ తీసుకురావటం కోసం కానీ ఆన్సర్లో డెస్మల్స్ కనబడుతున్నాయి కాబట్టి సో త్రీ ఇంటూ టూ సిక్స్ సిక్స్ ఇంటూ టూ ట్వెల్వ్ సిక్స్ ఇంటూ సెవెన్ ఫార్టీ టూ ఫార్టీ త్రీ ఒకసారి చూస్తే సెకండ్ ప్లేస్ కూడా డిఫర్ అవ్వలేదు కంటిన్యూ చేయటమే సిక్స్ వన్ ఆట్ త్రీ పాయింట్ టూ వచ్చింది వన్ ఆర్ట్ త్రీ పాయింట్ టూ అంటే డివై వన్ జీరో త్రీ టూ వచ్చింది బై టెన్ ఉంది కాబట్టి వన్ ఆర్ట్ త్రీ పాయింట్ టూ మైనస్ ఇది మైనస్ ఇది ప్లస్ అండ్ దెన్ ఆన్సర్ గోయింగ్ టు బి ఎయిటీ త్రీ పాయింట్ క్వశ్చన్ నెంబర్ ఫార్టీ టూ సో ఆన్సర్ యొక్క యూనిట్స్ ప్లేస్లు చూస్తే ఒక జీరో ఉంది ఒక ఎయిట్ ఉంది ఒక ఫైవ్ ఉంది రెండు టూలు ఉన్నాయి టూ రాదు అనుకుంటూ ప్రాబ్లమ్ స్టార్ట్ చేద్దాము సో ఇది జీరో వస్తుంది ఇది జీరో వస్తుంది జీరో ప్లస్ టూ టూనే వస్తుంది అంటే ఇది 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 ఆన్సర్ కాదు ఈ ఆన్సర్లు కూడా దగ్గర దగ్గరగా ఉన్నాయి కాబట్టి క్యాలిక్యులేట్ చేయాల్సి వస్తుంది ఇది జీరో పక్కన పెట్టేశాము థర్టీన్ ఇంటూ ఫోర్టీన్ అంటే థర్టీన్ థర్టీన్ సిక్స్టీ నైన్ ప్లస్ వన్ మోర్ థర్టీన్ వన్ ఎయిటీ టూ నెక్స్ట్ తర్వాత దీనికి ట్వెల్వ్ నెక్స్ట్ లాస్ట్ టూ డిజిట్స్ చేస్తే సరిపోతుంది సో ఇక్కడ జీరో వస్తుంది జీరో రావటం కోసం ఇక్కడ టూ క్యాన్సల్ చేశాను ఫైవ్ కూడా క్యాన్సల్ చేస్తున్నాను ఫైవ్ నైన్టీన్ టైమ్స్ నైన్ ఇంటూ సెవెన్ త్రీ వస్తుంది ఇంతవరకు సరిపోతుంది టూ ఫైవ్ సిక్స్ అంటే లాస్ట్ టూ డిజిట్స్ సిక్స్టీ టూ రావాలి సిక్స్టీ టూ తో ఉన్నటువంటి ఆన్సర్ ఒక్కటే ఉంది కాబట్టి అది ఆన్సర్ అవుతుంది క్వశ్చన్ నెంబర్ ఫార్టీ త్రీ సో బై ఫోర్ ఫోర్ వస్తుంది ఎయిట్ లో నుంచి త్రీ పోతే ఫైవ్ ఫైవ్ ఇంటూ ఫోర్ జీరో జీరో ప్లస్ సెవెన్ సెవెన్ అంటే ఇంతవరకు ఆన్సర్లు ఉన్నాయి ఈ రెండే మిగిలినాయి మనకి ఈ రెండిట్లో రెండు ఆన్సర్లు కూడా బాగా దూరం దూరంగా ఉన్నాయి అందుకని సుమారుగా క్యాలిక్యులేట్ చేసేస్తా నుంచి తీసేస్తే మూడు వందల చిల్లర వస్తుంది ఇంటూ నాలుగు రాస్తే పన్నెండు వందల చిల్లర వస్తుంది ప్లస్ థర్టీ సెవెన్ అంటే ఐదు వేల చిల్లర ఎట్టి పరిస్థితుల్లోనూ అవ్వదు మీకు అనిపించవచ్చు ఈ చిల్లర భాష ఏంటండి అని ఆన్సర్ కి ఆన్సర్ కి డిస్టెన్స్ ఉన్నప్పుడు ఆ రకంగా సింపుల్ గా చేసేయచ్చు నెక్స్ట్ ఎయిట్ దీంట్లో వన్ టైమ్ సిక్స్ టైమ్స్ వన్ సెవెంటీ సిక్స్ దీంట్లోంచి నెంబర్ తీసేసాం అనుకోండి సిక్స్టీ సిక్స్ యూనిట్ ప్లేస్ లో టూ వస్తుంది ఒకటే ఆన్సర్ ఉంది అదే ఆన్సర్ అవుతుంది క్వశ్చన్ నెంబర్ ఫార్టీ ఫైవ్ నుంచి నెంబర్ సిరీస్ ఉన్నాయి నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ఫిఫ్టీ డేటా సఫిషియన్సీ వాట్ ఈస్ ద లేబుల్ ప్రైస్ ఆఫ్ ది మొబైల్ ఎక్స్ బాట్ ఏ మొబైల్ విత్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ డబ్బులు లేవు కాబట్టి అడిగింది డబ్బులు కాబట్టి ఆన్సర్ రాదు హీ మేడే ప్రాఫిట్ ఆఫ్ సిక్స్ హండ్రెడ్ బై సెల్లింగ్ ఇట్ ఫర్ రూపీస్ ఫిఫ్టీన్ సిక్స్టీ అడిగింది లేబుల్ ప్రైస్ లేబుల్ ప్రైస్ అంటే డిస్కౌంట్ ఉండాలి డిస్కౌంట్ చెప్పలేదు కాబట్టి రాదు కానీ రెండు కలిపితే ఆన్సర్ వచ్చేస్తుంది ఎలా అంటే సో ద లేబుల్ ప్రైస్ ఆఫ్ ది ఆర్టికల్ హీ మేడే ప్రాఫిట్ ఆఫ్ సిక్స్ హండ్రెడ్ బై సెల్లింగ్ ఇట్ ఫర్ రూపీస్ ఇది సెల్లింగ్ ప్రైస్ ఎట్లా సెల్లింగ్ ప్రైస్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఇచ్చి అంటే సెవెంటీ ఫైవ్ ఈజ్ దట్ మా హండ్రెడ్ పర్సెంట్ పర్సెంటేజ్ వాట్ క్యాలిక్యులేట్ చేస్తే ఆన్సర్ వస్తుంది ఆన్సర్ ఈజ్ బోత్ క్వశ్చన్ నెంబర్ ఫిఫ్టీ వన్ హౌ లాంగ్ విల్ ఇట్ టేక్ టు క్రాస్ ఎ ప్లాట్ఫామ్ వన్ సెవెంటీ ఫైవ్ మీటర్స్ లాంగ్ అంటే ఒక ట్రైన్ ప్లాట్ఫామ్ దాటాలంటే అంటే ఏమేం కావాలి ప్రీ అంటాం దీన్ని ప్రీ రిక్విజిట్స్ అంటే ముందుగా ఏం కావాలి ట్రైన్ లెంగ్త్ కావాలి ప్లాట్ఫామ్ లెంగ్త్ కావాలి ట్రైన్ స్పీడ్ కావాలి అంటే ట్రైన్ ఈజ్ మూవింగ్ అయితే స్పీడ్ ఆఫ్ వన్ ట్వంటీ ఫైవ్ రాదు ఇఫ్ ద లెంగ్త్ ఆఫ్ ది ట్రైన్ ఇస్ వన్ ట్వంటీ రాదు బోత్ నుంచి వచ్చేస్తుంది ఎందుకంటే ఇక్కడేమో ట్రైన్ లెంగ్త్ ఉంది ఇక్కడ ప్లాట్ఫామ్ లెంగ్త్ ఉంది అంటే టోటల్ డిస్టెన్స్ వచ్చింది

Kilometer long the meter Marista 5420 meters. and say put i do 10 seconds divided by 10. Answer is 542 meters per second. Question number 54. Two trains of equal length are running on parallel track in the opposite direction at 35 and 25 kilometer per hour respectively. The faster train passes the slower train in 18 seconds. The length of each train is. ఒకటి థర్టీ ఫైవ్ ఒకటి ట్వంటీ ఫైవ్ డైరెక్షన్ నేమ్ ఆపోజిట్ దెన్ సమ్ ఆఫ్ ది స్పీడ్ సిక్స్టీ ఇంటూ ఫైవ్ ఆన్సర్ పట్టిందన్నాడు ఎయిటీన్ సెకండ్ ఎయిటీన్ ఎయిటీన్ క్యాన్సిల్ సో లెంగ్త్ ఆఫ్ బోత్ ద ట్రైన్స్ ఇస్ త్రీ హండ్రెడ్ మీటర్స్ స్టార్టింగ్ లో ఏం చెప్పాడు ఈక్వల్ లెంగ్త్ అన్నాడు కాబట్టి ఒక్కొక్కటి హాఫ్ అయిపోతుంది ఆన్సర్ ఈస్ గోయింగ్ టు వన్ ఫిఫ్టీ మీటర్స్ క్వశ్చన్ నెంబర్ ఫిఫ్టీ ఫైవ్ రామన్ పర్చేస్ an ఆర్టికల్ ఫార్ రూపీస్ 1800 హండ్రెడ్ అండ్ సోల్డ్ ఇట్ ఫర్ థర్టీ పర్సెంట్ అబౌ ద కాస్ట్ ప్రైస్

అయితే టైమ్స్ పోతుంది అంటే ఆన్సర్ కన్నా కొంచెం తక్కువ ఉండాలి బెటర్ ఇఫ్ ద ఆఫ్ ఆఫ్ రాంబస్ ఆర్ స్క్వేర్ సో రాంబస్ యొక్క డయాగనల్స్ ఇచ్చాడు సో లాంగర్ డయాగ్నల్ సిక్స్టీన్ అయితే షార్టర్ వన్ ట్వెల్వ్ అంటున్నాడు రాంబస్ డయాగనల్స్ బైసెక్టెడ్ రైట్ ఆంగిల్స్ బైసెక్ట్ అంటే టూ ఈక్వల్ పార్ట్స్ ఇది ఈ మొత్తం సిక్స్టీన్ అనుకుంటే ఆ పార్ట్ ఎయిట్ అవుతుంది నెక్స్ట్ రెండోది ఇది ట్వెల్వ్ అనుకుంటే ఈ పార్ట్ సిక్స్ అవుతుంది అంటే త్రీ ఫోర్ ఉన్నాయి త్రీ ఫోర్ ఉన్నప్పుడు రేషియో ఇవ్వతుంది ఫైవ్ వస్తుంది ఈ రెండు త్రీ టూ ఫోర్లో లో ఉన్నాయి కాబట్టి ఇది ఫైవ్ ఫైవ్ అంటే త్రీ సిక్స్ అయింది ఫోర్ ఎయిట్ అయింది కాబట్టి ఫైవ్ టెన్ అవుతుంది అంటే సైడ్ ఆఫ్ ది రాంబసి టెన్ టెన్ స్క్వేర్ అడుగుతున్నాడు ఆన్సర్ ఈజ్ హండ్రెడ్ సెంటీమీటర్ స్క్వేర్ ఫిఫ్టీ సెవెన్ A rectangular field has its length and breadth in the ratio of 5 to 4, respectively. A man riding a bicycle completes the one lap of his field, this field along its perimeter at the at the speed of 18 kilometers per hour in one and a half minute. What is the area of the field? So, the 5 to 4 ratio. Mira nena euro, 18 km per hour the speed. To, ఈ బౌండరీ మీద ఒక ల్యాప్ కంప్లీట్ చేశామంట అంటే ఒక రౌండ్ తిరిగాము అంటే పెరిమీటర్తో పాటు పరిగెత్తాము సో అది ఏ స్పీడ్తో పరిగెత్తామంటే ఎయిటీన్ కిలోమీటర్ పర్ అవర్ మల్టీప్లైడ్ బై ఫైవ్ బై ఎయిటీన్ మీటర్ పర్ సెకండ్ కన్వర్షన్ వన్ అండ్ హాఫ్ మినిట్ ని సెకండ్స్ లోకి మారుస్తున్నాను నైన్టీ ఎయిటీన్ ఎయిటీన్ గట్స్ క్యాన్సల్డ్ ఫోర్ ఫిఫ్టీ అంటే టూ ఇంటూ ఎల్ ప్లస్ బిఈ ఫోర్ ఫిఫ్టీ దెన్ ఎల్ ప్లస్ బీ ఈజ్ ఈక్వల్ టు టూ ట్వంటీ ఫైవ్ టూ ట్వంటీ ఫైవ్ కి రేషియా అడంటే ఫైవ్ టూ ఫోర్ అంటున్నాడు ఫైవ్ టు ఫోర్ అంటే ైన్ పార్ట్స్ క్యాన్సిల్ అవుతుంది అంటే లెంగ్త్ ఏమో ట్వంటీ ఫైవ్ అవుతుంది బ్రెడ్ ఏమో హండ్రెడ్ అవుతుంది అడిగింది మనల్ని ఏరియా అడుగుతున్నాడు ఏరియా అంటే లెంగ్త్ బ్రెడ్ గోయింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ఫిఫ్టీ ఎయిట్ ట్రేడర్ మిక్సర్స్ ఫిఫ్టీ కేజీ రైస్ ఎట్ ఫార్టీ ఫోర్ రూపీస్ పర్ కేజీ అండ్ ఫిఫ్టీ కేజీ రైస్ ఆఫ్ అదర్ వెరైటీ అట్ థర్టీ సిక్స్ రూపీస్ పర్ కేజీ అండ్ ద మిక్సర్ ఎట్ ఫార్టీ టూ రూపీస్ పర్ కేజీ ఇస్ ప్రాఫిట్ యాక్చువల్ గా ఈ ప్రాబ్లమ్ ప్రొసీజర్ ప్రకారం చేస్తే ఫిఫ్టీ ఇంటూ ఫార్టీ ఫోర్ ప్లస్ ఫిఫ్టీ ఇంటూ థర్టీ సిక్స్ యాడ్ చేసేసి డివైడెడ్ బై హండ్రెడ్ రాసేసి మళ్ళీ అంటే ఒక కేజీ లేదా ఇది ఇంటూ హండ్రెడ్ రాసి ఆ రేటు ఈ రేటు కంపారిజన్ నాన్ సెన్స్ ఇక్కడ బ్యూటీ ఏంటంటే ఇది ఫిఫ్టీ కేజీసే ఇది ఫిఫ్టీ కేజీసే కాబట్టి డోంట్ కన్సిడర్ దట్ నంబర్ ఎందుకనంటే కన్సిడర్ చేసి చేస్తే ఎంత సేమ్ వాల్యూ కాబట్టి కన్సిడర్ చేస్తే ఎంత వస్తుందో చేయకపోయినా కూడా అదే వాల్యూ వస్తుంది ఇప్పుడు రెండు కిలోలే కొందాం ఒక కిలో ఫార్టీ ఫోర్ రూపీస్ ఒక కిలో థర్టీ సిక్స్ రూపీస్ రెండు కలిపి ఎంత అయింది ఎయిటీ రూపీస్ పడింది రెండు కిలో రెంబై రూపాయలకు వచ్చినాయి మనకి కిలో ఎంత అవుతుందంటే ఫార్టీ రూపీస్ వస్తుంది ఫార్టీ రూపీస్ ఎక్కువ ఎంత కమ్మో అంటే ఫార్టీ టూ రూపీస్కి అమ్మేమో దర్ ఇస్ అ ప్రాఫిట్ ఆఫ్ టూ రూపీస్ ఫార్టీకి టూ రూపీస్ అంటే ఫైవ్ పర్సెంట్ గోయింగ్ టు బి ద ఆన్సర్ క్వశ్చన్ నెంబర్ ఫిఫ్టీ నైన్ నేను ఫ్లైట్ ఆఫ్ సెవెన్ నైంటీ ఎయిట్ పాయింట్ నైన్ కిలోమీ నైన్ కిలోమీటర్స్ అప్రాక్సిమేట్లీ ఎన్ ఎయిర్ క్రాఫ్ట్ వా స్లో డౌన్ డ్యూ టు ద బ్యాడ్ వెదర్ ఇఫ్ ఇట్స్ యావరేజ్ స్పీడ్ ఫర్ ద ట్రిప్ వాజ్ రెడ్యూస్డ్ బై ఎయిటీ కిలోమీటర్ పర్ అవర్ అండ్ ద టైమ్ ఆఫ్ ది ఫ్లైట్ ఇంక్రీజ్డ్ బై ట్వంటీ నైన్ పాయింట్ నైన్ మినిట్ మినిట్స్ అప్రాక్సిమేట్లీ ఫైన్ ద డ్యూరేషన్ ఆఫ్ ది ఫ్లైట్ ఫ్లైట్ ఎయిట్ హండ్రెడ్ కిలోమీటర్స్ వెళ్ళాలంట అప్రాక్సిమేట్లీ అని అడగట్టి నేను అప్రాక్సిమేట్ చేసేస్తున్నా ఎనిమిది వందల కిలోమీటర్లు వెళ్ళాలి ఏదో స్పీడ్ తో వెళ్దాం అనుకుంది ఏదో టైం పడుతుంది అయితే డ్యూ టు బ్యాడ్ వెదర్ వాతావరణం బాగోకపోవటం మూలన అది స్పీడ్ ఎయిటీ కిలోమీటర్ పర్ అది స్లోగా వెళ్ళిందంటే దాని మూలాన ఒరిజినల్ స్పీడ్ కన్నా ఇప్పుడు స్పీడ్ ఎయిటీ కిలోమీటర్ పర్ అవర్ తక్కువ అయిందంట టైం ఏమో హాఫ్ అన్ అవర్ ఎక్స్ట్రా పట్టిందంటే అప్రాక్సిమేట్లీ అని అడిగట్టి అట్లా తీసుకుంటున్నాను అయితే డ్యూరేషన్ ఆఫ్ ది ఫ్లైట్ అడుగుతున్నాడు సో దీంట్లో యాక్చువల్గా రెండు క్వశ్చన్లు అడగొచ్చు డ్యూరేషన్ ఆఫ్ ది ఫ్లైట్ అడగొచ్చు స్పీడ్ అడగొచ్చు ఏదేడితే ఎలా చేయాలో రెండు డిస్కస్ చేద్దాము ఒరిజినల్ టైం టీ అనుకున్నాం అనుకోండి డిస్టెన్స్ డివైడెడ్ బై టైం అంటే ఏమవుతుంది స్పీడ్ అవుతుంది నెక్స్ట్ రెండోసారి స్లోగా వెళ్ళానని అడిగట్టి డిస్టెన్స్ డివైడెడ్ బై టైం టైం ఎంత పట్టింది అంటే టీ ప్లస్ హాఫ్ అన్ అవర్ పట్టింది సో ఇది ఎందుకు హాఫ్ అన్ అవర్ రాసి థర్టీ మినిట్స్ రాయకుండా ఎందుకు రాశారంటే డిఫరెన్స్ ఇన్ స్పీడ్ ఎంత అన్నాడు ఎయిటీ కిలోమీటర్ పర్ అవర్ దీంట్లో నుంచి తీసేస్తే ఎయిటీ కిలోమీటర్ పర్ అవర్ వస్తుంది అని చెప్పాడు ఇక్కడ నుంచి సింప్లిఫై చేయకుండా వాల్యూలు సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ టూ దగ్గరే మ్యాచ్ అవుతుంది ఇదే లెక్కలో ఒరిజినల్ స్పీడ్ క్యాలిక్యులేట్ చేయమని అడిగాడు అనుకోండి ఎయిట్ హండ్రెడ్ డివైడెడ్ బై ఒరిజినల్ స్పీడ్ ఇప్పుడు టైం ఎక్కువ పట్టిందా తక్కువ పట్టిందా ఎక్కువ పట్టింది కాబట్టి ఇది ఇటు రాయాలి ఎయిట్ హండ్రెడ్ డివైడెడ్ బై ఎస్ ఎస్ మైనస్ ఎయిటీ రాయాలి ఎందుకంటే స్పీడ్ తగ్గింది అన్నాడు కాబట్టి ఇక్కడ డిఫరెన్స్ ఎంత అన్నాడు హాఫ్ అన్ అవర్ అంటే ఇది ఎప్పుడు చేస్తామంటే టైం క్యాలిక్యులేట్ చేయమంటే ఈ సొల్యూషన్ ఎప్పుడు అంటే స్పీడ్ క్యాలిక్యులేట్ చేయమని రెండు డిఫరెంట్ క్వశ్చన్స్ అడిగే టీ ఉంది దీంట్లో క్వశ్చన్ నెంబర్ సిక్స్టీ అగైన్ డేటా ఎనాలిసిస్ రీడ్ ద డేటా కేర్ఫుల్లీ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్స్ ద బోగ్రాఫ్ గివ్స్ బిలో షోస్ ద నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హూ ఆర్ ప్రెసెంట్ ఇన్ ద ఫాలోయింగ్ ఫైవ్ క్లాసెస్ ఆన్ పర్టికులర్ డే డే ఇన్ టూ డిఫరెంట్ స్కూల్స్ రెండు స్కూల్ ప్రెసెంట్ అయినటువంటి వాళ్ళు ఆక్స్ఫర్డ్ స్కూల్ వివేకానంద స్కూల్ అంట దాంట్లో ప్రజెంట్ అయిన వాళ్ళ యొక్క డేటా ఇచ్చాడు దాని నుంచి క్వశ్చన్ ఆన్సర్ చేయమని అడుగుతున్నాడు రైట్ నోట్ అనేది చెప్తున్నాడు సమ్ సమ్ స్టూడెంట్స్ ఫ్రమ్ ఈచ్ స్కూల్ ఆర్ నాట్ ప్రెజెంట్ ఆన్ ద డే అండ్ బోత్ స్కూల్స్ హా ఓన్లీ దీస్ ఫైవ్ క్లాసెస్ అంటే ఇక్కడ చెప్పిన క్లాస్ వన్ నుంచి క్లాస్ ఫైవ్ వరకే ఉన్నాయంట ఈ స్కూల్స్ లో నెక్స్ట్ వీళ్ళు ప్రజెంట్ అయినటువంటి వాళ్ళు అబ్సెంట్ అయిన వాళ్ళు ఇంకా ఉంటే ఉండుండొచ్చు అంటున్నాడు అది అబ్సెంట్ గురించి మాట్లాడితే ఆ నంబర్ అక్కడ చెప్పాలి మనకి

క్లాస్ ఫైవ్ ఆఫ్ ఆక్స్ఫర్డ్ స్కూల్ క్లాస్ ఫైవ్ ఆఫ్ ఆక్స్ఫర్డ్ స్కూల్ అంటే ఫిఫ్టీ వాట్ పర్సెంట్ అంటున్నాడు అంటే సిక్స్టీ బై సెవెంటీ అప్రాక్సిమేట్లీ అనలేదు కాబట్టి డెనామినేటర్ లో సెవెన్ ఉండాలి డెనామినేటర్ లో సెవెన్ ఉన్న ఆన్సర్ ఒక్కటే ఉంది అదే ఆన్సర్ అవుతుంది క్వశ్చన్ నెంబర్ సిక్స్టీ వన్ ఈ ఫార్టీ పర్సెంట్ ఆఫ్ ది స్టూడెంట్స్ ఇన్ ఆక్స్ఫర్డ్ స్కూల్ ఆర్ గర్ల్స్ అండ్ ఫార్టీ పర్సెంట్ ఆఫ్ ది ప్రెసెంట్ స్టూడెంట్ ఫార్టీ పర్సెంట్ స్టూడెంట్స్ ప్రెసెంట్ ఇన్ వివేకానంద స్కూల్ వివేకానంద బాయ్స్ దెన్ ఫైండ్ ద రేషియో బిట్వీన్ నెంబర్ ఆఫ్ గర్ల్స్ సో ఒక ఏమో గర్ల్స్ పర్సంటేజ్ చెప్పాడు ఇంకో బాయ్స్ పర్సంటేజ్ చెప్పాడు కానీ అడుగుతున్నది ఏమో గర్ల్స్ రేషియో అడుగుతున్నాడు అది జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి ఫార్టీ పర్సెంట్ ఆఫ్ ది స్టూడెంట్స్ ఇన్ ఆక్స్ఫోర్డ్ స్కూల్ ఆర్ గర్ల్స్ అది యాక్చువల్ గా ఏ క్లాస్ ఏ క్లాస్ చెప్పలేదు కాబట్టి ఆల్ క్లాసెస్ టుగెదర్ క్యాలిక్యులేట్ చేయాలి ట్వంటీ ఫైవ్ సిక్స్టీ ఫైవ్ ఎయిటీ 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 మళ్ళొకసారి యాడ్ చేద్దాము ట్వంటీ ఫైవ్ ఫార్టీ సిక్స్టీ ఫైవ్ ఎయిటీ ఎయిటీ ప్లస్ థర్టీ ఫైవ్ వన్ వన్ ఫైవ్ ప్లస్ ఫిఫ్టీ అంటే వన్ సిక్స్టీ ఫైవ్ ఇంకొకటి మాట చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి మనతో ఎప్పుడన్నా ఎక్కువ పని చేయించాడు అంటే డెఫినెట్ గా ఇక్కడ ఎక్కువ పని చేస్తున్నాము ఎక్కువ పని చేయించామంటే దీనికి సంబంధించి ఇక్కడ మనం చేసినటువంటి క్యాలిక్యులేషన్ ఇంకో చాటు ఎక్కడో ఉపయోగపడేలాగా ఇవ్వచ్చు అని ఆ మాట ఎందుకు చెప్పానంటే లెంగి అనిపించినప్పుడు జస్ట్ ఇక్కడ రఫ్ షీట్ మీద క్వశ్చన్ నెంబర్ వేసేసుకొని చేసామనుకోండి ఆ క్వశ్చన్ లో ఫలానా క్వశ్చన్లు అడిగాడు కదా అని మనం గుర్తొచ్చుకొని అక్కడికి వెళ్ళి ఆ రఫ్ షీట్ క్యారీ చేసి రఫ్ వర్క్ క్యారీ చేసు ఛాన్స్ ఉంటుంది దీంట్లో గర్ల్స్ ఎంత పర్సంటేజ్ అంటున్నాడు ఫార్టీ పర్సెంట్ అన్నాడు ఇక్కడ లెవెన్ ఉంది చూసారో లేదో కానీ లెవెన్ ఉన్న ఆన్సర్ కోసం ఎత్తకూడదు కాకపోతే ఒక మాట చెప్పొచ్చు ఇది ఆన్సర్ కాదు ఇది ఆన్సర్ అవ్వచ్చు ఎందుకంటే ఇక్కడ ఒక ఫైవ్ ఉంది ఇక్కడ ఒక ఫైవ్ ఉంది ఇది ఆన్సర్ అవ్వచ్చు ఇది ఆన్సర్ అవ్వచ్చు ఇది కూడా ఆన్సర్ అవ్వచ్చు నాలుగు ఆన్సర్లు కాబట్టి ప్రాబ్లం చేయాల్సిందే నెక్స్ట్ అండ్ స్టూడెంట్స్ ప్రజెంట్ ఇన్ వివేకానంద స్కూల్ నెక్స్ట్ వివేకానంద స్కూల్ కాలకులేట్ చేయాలి థర్టీ ఫైవ్ థర్టీ సిక్స్టీ ఫైవ్ సిక్స్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ హండ్రెడ్ వన్ ట్వంటీ వన్ ఫార్టీ ఫైవ్ నెక్స్ట్ ఇంటూ ఫార్టీ పర్సెంట్ బాయ్స్ అని చెప్పాడు కాబట్టి గర్ల్స్ ఎంత అవుతారంటే సిక్స్టీ పర్సెంట్ అవుతారు సో ఇప్పుడు ఇక్కడ లెవెన్ కంపల్సరిగా ఉండాల్సిందే అంటే ఇది ఆన్సర్ కాదు ఇది ఆన్సర్ కాదు ఇది ఆన్సర్ కాదు ట్వంటీ నైన్ అండ్ నైన్టీన్ ఆ ఫైవ్ ఇంట్లో ట్వంటీ నైన్ టైమ్స్ పోతుంది కొత్తగా నైన్టీన్ తయారయ్యే అవకాశం లేదు సో అంటే ఇది ఆన్సర్ కాదు దాని ఆన్సర్ ఈజ్ ట్వంటీ టూ ఇస్ టు ట్వంటీ నైన్ గుర్తుపెట్టుకోండి ఇక్కడ మనం చేసినటువంటి క్యాలిక్యులేషన్ మళ్ళీ ఇంకో లెక్కలో ఉపయోగపడే అవకాశం ఉంది ఎందుకంటే టైం ఎక్కువ పట్టింది కాబట్టి ఈ డేటా మళ్ళీ వాడే అవకాశం ఉంది నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ సిక్స్టీ టూ ఫైన్ ద డిఫరెన్స్ బిట్వీన్ దరేజ్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ప్రెసెంట్ క్లాస్ టూ త్రీ ఫైవ్ ఆఫ్ ఆక్స్ఫర్డ్ స్కూల్ చేసుకొచ్చేస్తాము క్లాస్ టూ త్రీ ఫైవ్ ఆఫ్ ఆక్స్ఫర్డ్ ఆక్స్ఫర్డ్ అంటే బ్లాక్ అండ్ వైట్ టూ ఫార్టీ త్రీ ఫిఫ్టీ ఫైవ్ నెక్స్ట్ క్లాస్ ఫైవ్ వన్ ఆట్ ఫైవ్ నెక్స్ట్ అండ్ యావరేజ్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ క్లాస్ వన్ త్రీ ఫోర్ ఆఫ్ వివేకానంద స్కూల్ క్లాస్ వన్ వివేకానంద క్లాస్ వన్ వివేకానంద అంటే క్లాస్ వన్ వివేకానంద థర్టీ ఫైవ్ నెక్స్ట్ క్లాస్ త్రీ థర్టీ ఫైవ్ అక్కడికి సెవెంటీ క్లాస్ ఫోర్ నైంటీ యావరేజ్ అని అడుకని మనం యావరేజ్ చేయలేదు బై ఫిఫ్టీన్ రాసాము ఎన్ని క్లాసులు యొక్క యావరేజ్ ఇది మూడు క్లాసులు డివైడెడ్ బై త్రీ ఆన్సర్ ఈస్ ఫైవ్ సిక్స్టీ త్రీ ఫైన్ ద రేషియో ఆఫ్ ది టోటల్ నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ప్రెసెంట్ ఇన్ క్లాస్ త్రీ ఇన్ బౌద్ధ స్కూల్స్ టుగెదర్ అండ్ టోటల్ నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ప్రజెంట్ ఇన్ క్లాస్ ఫోర్ ఇన్ బౌద్ధ స్కూల్స్ టుగెదర్ బౌద్ధ క్లాసెస్ అంటే ఇక్కడ క్లాస్ త్రీ లో ఎంతమంది ఉన్నారు ఫిఫ్టీ క్లాస్ ఫోర్ ఎంతమంది ఉన్నారు అంటే ఫిఫ్టీ ఫైవ్ సో ఫైవ్ టు టెన్ ఇస్ టు లెవెన్ ఈస్ గోయింగ్ టు బి ద ద్వశ్చన్ నెంబర్ సిక్స్టీ ఫోర్ ఫైన్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద టోటల్ నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ప్రజెంట్ ఇన్ ఆక్స్ఫర్డ్ అండ్ టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ప్రజెంట్ ఇన్ వివేకానంద ఇందాక మీకు గుర్తుంటే ప్రాబ్లం నెంబర్ వన్ లో అంటే సిక్స్టీ ఫస్ట్ ప్రాబ్లమ్ లో ఈ రెండిటి ఒక టోటల్ చేస్తున్నాము ఒకటి వన్ ఎయిటీ ఫైవ్ వచ్చింది ఒకటి వన్ సిక్స్టీ ఫైవ్ వచ్చింది వన్ ఫార్టీ ఫైవ్ వచ్చింది వన్ సిక్స్టీ ఫైవ్ వచ్చింది అక్కడ కాదు వన్ సిక్స్టీ ఫైవ్ ఒకటి వచ్చింది వన్ ఫార్టీ ఫైవ్ ఒకటి వచ్చింది ఈ రెండింటికి డిఫరెన్స్ క్యాలిక్యులేట్ చేయమని అడిగాడు యాక్చువల్గా మీకు చెప్పి నేనే మర్చిపోయాను చూసారో లేదో సో గుర్తుపెట్టుకో అంటే ఇక్కడ నాకు రఫర్ క్యైజ్ అయిపోయింది కాబట్టి లేకుండా పోయింది అదే ఎగ్జామ్ రాసేటప్పుడు రఫ్ షీట్ ఉంటుంది కాబట్టి రఫ్ షీట్ లో కనపడుతుంది క్రిస్టల్ క్లియర్ గా మనకి సో లాస్ట్ క్వశ్చన్ ఫర్ ద డే క్వశ్చన్ నెంబర్ సిక్స్టీ ఫైవ్ క్వాంటిటీ వన్

కొనేటప్పుడు ఎలా కొన్నానని చెప్తున్నాడు త్రీ ట్వంటీ రూపీస్ ఎక్స్ట్రా కొన్నాడు అంటే కాస్ట్ వైస్ ఎంత అవుతుంది అంటే దానికన్నా త్రీ ట్వంటీ తక్కువ అవుతుంది అంటే ఎక్స్ మైనస్ త్రీ ట్వంటీ అమ్మేటప్పుడు ఎలా అమ్మాను చెప్తున్నాడు అంటే వన్ ఫార్టీ రూపీస్ ప్రాఫిట్ వచ్చింది అంటే ఎక్స్ మైనస్ త్రీ ట్వంటీ ప్లస్ వన్ ఫార్టీ అంటే ఎక్స్ మైనస్ వన్ ఎయిటీ కానీ ఎలా అమ్మాను చెప్తున్నాడు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ కి అమ్మానన్నాడు అంటే ఎక్స్ రూపీస్ లో 25% discount and a three-fourth That is That was given as 7, 180. So 3x, 4x, minus 720. Then x is equal to 720. And a Q1 came down to 720 rupees. I'll try to solve for Q2. MRP of an article, if the article is marketed 60% above the cash price and being sold at 25% discount, a profit of 100 rupees is earned. ఈ ప్రాబ్లమ్ లో కాస్ట్ ప్రైస్ ఎజ్యూమ్ చేయాలి అది కూడా హండ్రెడ్ రూపీస్ కి ఎజ్యూమ్ చేస్తే ఈజీ వస్తుంది అంటే సార్ ఇది మీరు ఏ లెక్క కా లెక్క ఒక్కో రకంగా చెప్తున్నారు ఎలా తెలుస్తుందండి మాకు ఇక్కడ రెండు నెంబర్ల పర్సంటేజ్ లో చెప్పాడు ఒక్క నెంబరే నెంబర్ చెప్పాడు కాబట్టి హండ్రెడ్ ఎజ్యూమ్ చేయాలి మరి కాస్ట్ ప్రైస్ ఎలా ఎజ్యూమ్ చేయాలి మార్కెట్ ప్రైస్ దేని మీద డిపెండ్ అయ్యింది అంటే కాస్ట్ ప్రైస్ మీద డిపెండ్ అయ్యింది కాబట్టి చేస్తున్నట్ల ఎజ్యూమ్ చేశాము ఇప్పుడు మార్కెట్ ప్రైస్ ఎంత అన్నాడు అంటే వన్ సిక్స్టీ అన్నాడు ఎంత డిస్కౌంట్ ఇస్తానన్నాడు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అంటే వన్ ఫోర్త్ వన్ ఫోర్త్ డిస్కౌంట్ అంటే ఫార్టీ రూపీస్ తగ్గిస్తే వన్ ట్వంటీకి అమ్మాడు ఎంత ప్రాఫిట్ వచ్చింది ఇక్కడ ట్వంటీ రూపీస్ ప్రాఫిట్ వచ్చింది ఈ ట్వంటీ రూపీస్ ప్రాబ్లంలో ఎంత అని చెప్తున్నాడు హండ్రెడ్ రూపీస్ చెప్పాడు మనల్ని అడిగింది ఈ నెంబర్ కాబట్టి వన్ సిక్స్టీ ఏమవుతుంది ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అవుతుంది సో క్యూ వన్ ఏమో సెవెన్ ట్వంటీ క్యూ టూ నేమో ఎయిట్ హండ్రెడ్ అంటే క్యూ వన్ లెస్ దెన్ క్యూ టూ ఈస్ గోయింగ్ టు బి ద ఆన్సర్ దట్స్ ఆల్ థ్యాంక్ యూ